మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే పన్నీర్ బిజినెస్. ఈ పన్నీర్ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ కావాలి, అలాగే మిషనరీ, రా మెటీరియల్, ఈ పన్నీర్ ప్రాసెస్, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, లాభాలు ఏ విధంగా వస్తాయి, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో కోసం నేను చాలా R&D చేసి కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని భావిస్తూ ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి నా లైక్స్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీలో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పన్నీర్ అనేది చాలామంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా రెస్టారెంట్లో అనేక రకాల వెరైటీలు కూడా తయారు చేస్తూ ఉంటారు పన్నీర్తో. ముఖ్యంగా వెజ్ తినేవారు పన్నీర్ని ఇష్టంగా తీసుకుంటారు. అయితే ఈ పన్నీర్ అనేది డైరీ కంపెనీలు తయారు చేస్తూ ఉంటాయి. అంతేకాదు మనం ఇండివిజువల్గా కూడా ఈ పన్నీరు తయారీని చేసి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. పన్నీర్ పరిశ్రమ పెట్టుకొని మంచి లాభాలు పొందుతున్న వారు ఉత్తర భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియాలో కూడా ఈ పన్నీర్ పరిశ్రమ పెట్టుకొని మంచి లాభాలు పొందుతున్న వారు ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది ఉన్నారు. అయితే యూనిక్ బిజినెస్గా ఉంటుంది ఇది. అందుకే మీకు అందిస్తున్నాను. ఈ పరిశ్రమ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, చిన్నగా పెద్దగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఈ పన్నీర్ బిజినెస్ చేయాలంటే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అలాగే ఎంత ప్లేస్ కావాలనేది చూద్దాం. మనం ఈ ప్లాంట్ పెట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా ఒక 500 గజాలు ప్లేస్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ చాలా స్మాల్ స్కేల్గా మనం స్టార్ట్ చేసుకోవాలంటే 100 గజాల్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ రోజుకి 100 నుంచి 200 కేజీల పన్నీర్ తయారు చేయడానికి మాత్రమే ఈ ప్లేస్ సరిపోతుంది. ఒకవేళ మీరు 500 గజాల ప్లేస్లో దీన్ని స్టార్ట్ చేసుకుంటే రోజుకి 1000 నుంచి 1500 లేదా 2000 కేజీల వరకు తయారు చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. దీనికి సంబంధించిన లైసెన్స్ ప్రాసెస్ చూసుకుంటే ఈ బిజినెస్ చేయాలంటే ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది లోకల్ మున్సిపల్ అథారిటీ నుంచి. అలాగే MSME ఉద్యోగ ఆధార్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. అలాగే FSSAI రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ కాబట్టి. అలాగే BIS సర్టిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఇండియాలో మీరు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు బ్రాండింగ్, లోగో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లోకి ఇండివిజువల్గా ఒక బ్రాండ్తో మీరు వెళ్తారు కాబట్టి బ్రాండింగ్, లోగో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక లోకల్గా మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడ వాటర్ సప్లైకి సంబంధించి ఒక కనెక్షన్ అయితే లోకల్గా తీసుకోవాల్సి ఉంటుంది మున్సిపల్ అథారిటీ నుంచి. అలాగే పవర్ సప్లైకి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్గా మీరు ఫుడ్ అథారిటీ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాలి. అలాగే ఈ బిజినెస్ చేయాలంటే ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పన్నీర్కి సంబంధించిన మిషనరీ, రా మెటీరియల్ ఏం కావాలో చూద్దాం. అల్యూమినియం క్యాన్స్, ఈ పాలను స్టోరేజ్ చేయడానికి అల్యూమినియం క్యాన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. indiamart.com, ట్రేడ్ ఇండియా వెబ్సైట్లో కూడా ఇది దొరుకుతూ ఉంటుంది. సో మీకు సంబంధించినటువంటి ఈ స్టోరేజ్ మిల్క్ క్యాన్స్ అవే మీరు తీసుకోవచ్చు. ఇక స్టెయిన్లెస్ స్టీల్, దీనికి సంబంధించిన స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫిల్టర్ ప్రెస్ మాన్యువల్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. డీప్ ఫ్రీజర్ కూడా తీసుకోవాలి. వేయింగ్ స్కేల్ మిషన్, అంటే మీరు ఎన్ని కేజీలు ప్యాక్ చేయాలనుకుంటున్నారు, లేదంటే 100 grams 250 grams అనేది వేయింగ్ కాబట్టి ఈ వేయింగ్ మిషన్ తీసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ వెజల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మిల్క్ బాయిలర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కావాల్సింది ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ కూడా మీకు కావాలి. సో ఈ పాలకు సంబంధించి పూర్తి టెస్టింగ్ చేయడానికి మీకు ఒక పర్సన్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక వ్యాక్యూమ్ ప్యాకింగ్ మిషన్ అయితే అవసరం. ఇది ఖచ్చితంగా వ్యాక్యూమ్ ప్యాకింగ్ మిషన్తో మీరు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాక్యూమ్ ప్యాకింగ్ మిషన్ వల్ల మీకు నిల్వ అనేది ఉంటుంది పన్నీర్. లేబులింగ్ మిషన్ కూడా ఉండాల్సి ఉంటుంది. మీరు ఎంతైతే ప్యాక్ చేస్తున్నారో అంతా ఈ లేబులింగ్ అనేది దాని మీద ప్రింట్ అయి ఉంటుంది. ఇక మనకి ఫుల్లీ క్రీమ్ మిల్క్ అయితే అవసరం. అలాగే లెమన్ జ్యూస్, వెనిగర్, సిట్రిక్ యాసిడ్, ఈ మూడు మాత్రమే మనకి అవసరం అవుతాయి ఈ పన్నీర్ తయారు చేయడానికి. ఇక దీనికి సంబంధించిన ప్రాసెస్ని మనం చూద్దాం. మనం ఈ మిల్క్ని బాగా వేడి చేస్తాం. సుమారు 60 నుంచి 70 డిగ్రీల హీట్ వరకు దీన్ని చేయడం జరుగుతుంది. ఇలా హీట్ చేస్తున్న సమయంలోనే మిల్క్లో మనం వెనిగర్, లెమన్ జ్యూస్ వేయడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత మనకి ఇందులో ఉండేటటువంటి పాలు వాటర్ అనేది వేరుగా అయిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈ క్రీమ్ ని మొత్తం కూడా మనం పక్కకు తీసుకుంటాం. దాన్ని ఒక బరువైనటువంటి వస్తువు కింద పెట్టడం జరుగుతుంది. సో ఇదంతా ఒక ముద్ద రూపంలో తయారవుతుంది. మనం ఈజీగా దీన్ని చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పన్నీర్ అనేది ముద్ద కింద వచ్చిన తర్వాత దీనిపై ఒక బరువైనటువంటిది ఏదైనా ఒక వస్తువుని పెడుతూ ఉంటారు. ఈ ప్రెస్ మిషన్స్ అనేది కూడా మనకు అందుకే అవసరం అవుతూ ఉంటాయి. ఈ మిషన్ ద్వారా అందులో ఉండే వాటర్ లిక్విడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇదంతా మనకు ఒక ముద్ద రూపంలో తయారై వస్తుంది. దీన్ని వెంటనే చిల్డ్ వాటర్లో వేసేస్తారు. 30 to 40 minutes అయితే చిల్డ్ వాటర్లో ఉంచుతారు. ఆ తర్వాత దీన్ని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో వ్యాక్యూమ్ ప్యాకింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి దాదాపు ఎన్ని లీటర్లకి ఫుల్ క్రీమ్ మిల్క్కి పన్నీర్ వస్తుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇండియాలో ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే నేను చూసిన దాని ప్రకారం ఒక 5 లీటర్ల ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది మనం తీసుకుంటే 1 kg వరకు పన్నీర్ అయితే తయారవుతుందని ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చెప్తున్నారు. సో దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోకపోతే 8 లీటర్లు లేదా 7 లీటర్లకి 1 కిలో పన్నీర్ అయితే తయారవుతుంది. ఈ విధంగా మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే హోల్సేల్గా మీరు తీసుకున్నట్లయితే మీకు పన్నీర్ అనేది అవుట్పుట్ ఎక్కువ అనేది రావడం జరుగుతుంది. ఈ వ్యాక్యూమ్ ప్యాకింగ్ అనేది చేసిన తర్వాత మనం దీన్ని 3 to 4 days వరకు ఫ్రీజర్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన మార్కెట్లో చూసుకుంటే 100 grams నుంచి 250 grams, అదేవిధంగా 200 grams, 500 grams, 1 kilo ఈ విధంగా పన్నీర్ని అయితే ప్యాకింగ్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు, డైరీలు ఇవన్నీ కూడా ఈ విధంగానే చేస్తున్నాయి. మనం 100 grams నుంచి కూడా ఈ విధంగా మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఒక ఓన్ లేబులింగ్ ఉంటుంది కాబట్టి దీనికంటూ ఒక ప్యాకింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి మనం కూడా 100 grams నుంచి దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్మాల్ స్కేల్ యూనిట్గా మీరు స్టార్ట్ చేసుకుంటే నార్మల్ ప్యాకింగ్ కవర్లో వ్యాక్యూమ్ మిషన్స్ ద్వారా దీన్ని ప్యాక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇండస్ట్రీ కింద మీరు స్టార్ట్ చేసుకుంటే మాత్రం దీనికి సంబంధించిన మిషనరీ లింక్స్ కూడా నేను మీకు ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. అక్కడ చూసి మీరు ఈ మిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఎంతో హైజీనిక్గా దీన్ని మనం చేసుకుంటే చాలా బెటర్. ఎలాంటి ఇబ్బంది ఉండదు. 3 to 4 days అయితే నిల్వ ఉంటుంది కాబట్టి పన్నీర్ ఈజీగా సేల్ అయిపోతూ ఉంటుంది ఎక్కడైనా సరే. మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది చూద్దాం. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే చాలా సింపుల్గా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం 6 lakh rupees వరకు ఈజీగా అవుతుంది. మిషనరీకి సంబంధించి, రా మెటీరియల్కి సంబంధించి, దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఇవన్నీ కూడా 6 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మీరు చేయాలనుకుంటే మాత్రం ఈ మెషనరీస్ అయితే దొరకవు కాబట్టి మినిమం 6 lakh rupees అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. భారీ ఇండస్ట్రీగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు దీనికి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. సో 1 lakh rupeesలో మనం తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా తక్కువ, అంటే రోజుకి 15 నుంచి 20 kg పన్నీర్ తయారు చేయాలనుకుంటే మాత్రం 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్లోనే చేసుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన చిన్న చిన్న బాయిలర్లు కొంటాం. ఈ దీంట్లోనే మనం ఈ పాలను వేడి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు కానీ మిషనరీస్ ఉండవు. సో అవుట్పుట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక మనం దీనికి సంబంధించిన ప్రాఫిట్స్ ఒకసారి చూసుకుందాం. ప్రజెంట్ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఈ పన్నీర్ 200 grams అనేది 76 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే మనం కిలో అనేది ఈ రేట్లు బట్టి మనం చూసుకున్నట్లయితే 380 రూపాయల వరకు అమ్ముతున్నారు. మరి కొంతమంది 320 రూపాయల వరకు ఇస్తున్నారు. అంటే మొత్తంగా మీరు చూసుకున్నట్లయితే కిలో పన్నీర్ మార్కెట్లో 300 రూపాయల పైనే ఉంది కానీ ఎక్కడ తక్కువ లేదు. అంటే హోల్సేల్గా మీరు పన్నీర్ తీసుకున్న కేజీ 320 నుంచి 340 రూపాయలకి హోల్సేల్గా మీరు అమ్మవచ్చు. రిటైల్గా అది అవుట్లెట్ల నుంచి బయట కస్టమర్కి 360 నుంచి 380 రూపాయలకు అమ్ముతున్నారు. సో కేజీ పన్నీర్ని మనం హోల్సేల్గా 280 నుంచి 300కి ఇచ్చినా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఈజీగా ప్రజెంట్ ఉన్నటువంటి రేట్ల ప్రకారం చూసుకుంటే అన్ని ఖర్చులు పోను కేజీ పన్నీర్కి 100 రూపాయల వరకు మనకి ప్రాఫిట్ వస్తుంది. రోజుకి 20 kg మినిమం అమ్మినా 2000 రూపాయల ప్రాఫిట్ అయితే వస్తుంది. 50 kgs అమ్మితే 5000 రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది. సో ఇండస్ట్రీస్ మీరు ఏం చూసుకున్నా స్మాల్ స్కేల్ యూనిట్స్ అన్నీ కూడా రోజుకి 500 నుంచి 700 kg వరకు అమ్ముతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా బిజినెస్ని ప్లాన్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. దీనికి సంబంధించిన మార్కెటింగ్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూసుకుంటే ఇవన్నీ కిరాణా షాపుల్లోని, పాల కేంద్రాల్లోని, డిపార్ట్మెంటల్ స్టోర్స్లోని, హోటల్స్, రెస్టారెంట్లు కూడా మనం సప్లై చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా మార్కెట్ అయితే చేసుకోవచ్చు. ఇక మీరు ఆన్లైన్లో కూడా మీ బిజినెస్ని తీసుకువెళ్ళవచ్చు. గ్రోసరీ స్టోర్లో ఏ విధంగా అయితే స్టాక్స్ అమ్ముతున్నారో ఆ విధంగా కూడా మీరు రిజిస్టర్ అయ్యి మీ స్టాక్ని మీరు అమ్ముకోవచ్చు. ఇక అమెజాన్లో అమ్ముకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవచ్చు. ఈ విధమైనటువంటి గ్రోసరీ స్టోర్లో కూడా మీరు కస్టమర్లకి ఈజీగా ఈ స్టాక్ని పంపించవచ్చు. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అనేది వస్తాయి. సో కొంచెం కష్టపడాలి ఈ బిజినెస్ చేయాలంటే, ఎందుకంటే మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కిలో 300 రూపాయలు తక్కువ లేదు కాబట్టి ఈజీగా 100 rupees అయితే ప్రాఫిట్ వస్తుంది. పాలను కూడా ఎక్కువగా ఎక్కడి నుంచి సేకరించుకోవాలి, ఎక్కడ మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ దొరుకుతుంది, ఇవన్నీ కూడా ముందుగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ఈ బిజినెస్లోకి దిగితే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఏపీ, తెలంగాణలో దీన్ని చూసుకుంటే 10 నుంచి 12 మంది మాత్రమే ఈ బిజినెస్ చేస్తున్నారు. సో స్మాల్ స్కేల్ యూనిట్గానే స్టార్ట్ చేసి కొంతమంది చేస్తున్నారు. ఈ విధంగా మీరు బిజినెస్ లోకి దిగితే ఆ తర్వాత మీకు వచ్చే ప్రాఫిట్స్ బట్టి బిజినెస్ ఏ విధంగా రన్ అవుతుందో దాని బట్టి చూసి మీరు మీడియం గా లేదంటే భారీ ఇండస్ట్రీగా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు। ఈ పన్నీర్ బిజినెస్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను। ఈ మిషనరీకి సంబంధించినవన్నీ కూడా నేను మీకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను। ఆ మిషనరీస్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఈ మిషనరీస్ కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు। ఇది ఫ్రెండ్స్ పన్నీర్ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్। దీనికి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి। అలాగే మరో కొత్త బిజినెస్ టాపిక్ తో త్వరలో మీ ముందుకు వస్తా।